సార్, ప్రజెంట్ గవర్నమెంట్ మీకు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? మాకు టీడీపీ గవర్నమెంట్ రావటం వల్ల మనకి చాలా సంతోషం ఉందమ్మా. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది టీడీపీ వల్ల అవుతుంది తప్ప అది వేరే ఈ దేని వల్ల కాదు. అంటే వైసీపీ ప్రభుత్వంలో డెవలప్మెంట్ అనేది జరగలేదంటే, అంటే కన్స్ట్రక్షన్ పరంగా కానీ లేకపోతే రియాలిటీ పరంగా కానీ డెవలప్మెంట్ అనేది ఒక టీడీపీ వల్లే అవుతుంది. టీడీపీ ఇప్పుడు కొత్తగా పథకాలు కూడా మొదలుపెట్టింది కదా, దానివల్ల ప్రజలకు లబ్ధి చేకూరిద్దని మీరు అనుకుంటున్నారా? కంపల్సరీ చేకూరిద్దమ్మా, కానీ కొద్దిగా, ఎందుకంటే ఇప్పుడే కాబట్టి ఎక్కింది, అన్ని విధాలు మొత్తం చూసుకొని కంపల్సరీ చేస్తుంది, చేయడం అనేది మాత్రం 100% చేస్తుంది, కానీ కొద్దిగా. గత వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి తేడా ఏమనుకుంటున్నారు? తేడా అయితే ఏంటంటే ఓన్లీ డెవలప్మెంట్ అమ్మా, డెవలప్మెంట్ అనేది మనకి మెయిన్, టీడీపీకి మెయిన్ సింబల్. డెవలప్మెంట్ మీద ఒకటే దృష్టి పెట్టుకుంటే చిన్న వైపు ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు, దీని మీద మీరు ఏమంటారు? అసలు ఒక వాస్తవం చెప్పాలంటే అసలు టీడీపీ అనే సింబల్ మీద మధ్యతరగతి కానీ పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ అందరూ కూడా, ఎప్పుడైతే బిజినెస్ డెవలప్ అవుతుందో చిన్నవాళ్ళ నుంచే స్టార్ట్ అవుతుంది అది, పెద్దవాళ్ళ నుంచి చిన్న బిజినెస్ అనేది అందరికీ కామన్గానే ఉంటుంది, ఎవరికి కూడా పెద్దవాళ్ళకి పెద్దలాగా చిన్నవాళ్ళకి చిన్నలాగా ఉండదు. ఇప్పుడున్న గవర్నమెంట్కి గత గవర్నమెంట్కి తేడా ఏం కనిపిస్తుంది మీకు? గత గవర్నమెంటు అంతకుముందు రాజధాని అనేది చంద్రబాబు నాయుడు తిప్పి 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 తీసుకొచ్చి మన అమరావతి రాజధాని చేశాడు. చేసిన తర్వాత రైతుల దగ్గర భూమిని తీసుకున్నాడు, వాళ్ళు కూడా సంతోషంగా ఇచ్చారు. ఇచ్చినప్పుడు రాజధాని స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసినప్పుడు మరి జగన్ గారు వచ్చాడు. వచ్చినప్పుడు జగన్ మరి దాన్ని కట్టాలి కదా, మొదలు పెట్టకుండా శంకుస్థాపన చేసి అలా వదిలేస్తే ఇంకోసారి మళ్ళీ ప్లాన్ చేసుకొని ఇంకొంచెం మళ్ళీ కట్టుకోవచ్చు. నేను మూడు రాజధానులు కడతానని చెప్పి కనీసం ఆ కట్టినాటిని రోడ్లు కానీ రాళ్ళు కానీ మొత్తం రోడ్లు పొలాలు కానీ అంతా బీడైపోయింది. చేసేవాడికి పని లేదు, తినటానికి తినలేదు, కట్టుకోవడానికి పట్టలేదు. మనకి ఏదైనా కానీ రాష్ట్రం ప్రత్యేకంగా విడిపోయినప్పుడు మనకి ఒక రాజధాని అనేది వచ్చింది. వచ్చినప్పుడు మరి పనులు చూపించాలి కదా, మరి ఆయన ఆపాడు. పనులు ఎక్కడున్నాయి? వాళ్ళ పేదవాడు మూడు రోజులు పని చేస్తే నాలుగు రోజులు పని ఉంటాడు వారు, మరి ఏం తిని బతుకుతాడు, ఎలా బతుకుతాడు? అందుకని ప్రతి పేదవాడికి చేయటానికి పని, తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి ఒక నీడు ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చారు కదా, ఇప్పుడు అమరావతి రాజధాని పూర్తి అవుతుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అవుద్ది వాళ్ళు చెప్పే మాటను బట్టి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా గతంలో ఒకప్పుడు భయాంక సుఖం చూపించాడు జనాలు. ఎందుకంటే నేనే ముఖ్యమంత్రిని 30 ఏళ్ళ దాకా నేనే అన్నారు. తర్వాత జగన్ గారు ప్రతిపక్షంగా ఆయన పోటీ చేసి ఒకసారి ఓడిపోయినా రెండోసారి ముఖ్యమంత్రి గారు అయ్యాడు. అయిన తర్వాత అప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో ఈయన ప్రతిపక్షంలో ఉండగా పేదవాళ్ళ బాధలేంటి, సాధలేంటి, కష్టాలు, సుఖాలు ఇవన్నీ తెలుసుకున్నాడు కాబట్టి, ఆయన తెలుసుకోవటమే కాదు ప్రజలు కూడా తెలుసుకున్నారు. తెలుసుకొని తీర్పు ఎలా ఇచ్చారంటే, ప్రజలు చైతన్యం ఎలా ఉంటుందంటే ఇప్పుడు తెలిసి వచ్చింది పాలకులు, అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా తెలిసి రాదు. ఏనేంటి రాజధాని వికేంద్రీకరణ ఏమో చంద్రబాబు నాయుడు తెచ్చాడు, రాజధాని ఏంటి దీని ఏదో అంటారు అని ఏమో వికేంద్రీకరణను సుందరీకరణ, సుందరీకరణ ఏమో చంద్రబాబు తెచ్చాడు, వికేంద్రీకరణ ఏమో జగన్ తెచ్చి వైజాగ్ ఒకటి, కర్నూలు ఒకటి, విజయవాడ ఒకటి, ఇవన్నీ తెచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి కానీ కనీసం రాజధాని మీద దృష్టి పెట్టాలి. ఏమీ పెట్టకుండా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలు లాంటి పాదయాత్రలు, ఈ పెద్ద మనిషి బుద్ధి ఉందా లేదా, ఎన్నాళ్ళు కడతాడు, నేను వచ్చే 2 ఏళ్ళలో కడతానని అసెంబ్లీలు కూడా పాపం ఏ మాట కామాట, పెద్ద వయసు కదా, ఏ ప్రజాప్రతినిధి అయినా అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల మీద, ప్రజల పరిపాలన గురించి ఇవన్నీ చర్చించుకోవాలి, మాట్లాడాలి. ఈడు ఇష్టం వచ్చిన టీడు మాట్లాడాడని పాపం వలవలవల ఏడ్చాడు, ఆ ఏడుపవడు తగిలింది, నేను ఉసురు తగిలింది. తర్వాత మళ్ళీ మహిళలు ఏంటి రాజధాని అమరావతి కావాలని దాదాపు 8 సంవత్సరాలు 4 సంవత్సరాల పైన పోరాటం చేసి కనీసం మహిళల మీద జాలి చూపించాడు జగన్. అందుకనే ఎప్పటికైనా సరే ఆడవాళ్ళని ఇబ్బంది బాధ పెడితే ఆడవాళ్ళు ఉసురు తగులుద్ది, వాళ్ళు తిడితే తిట్టదు, వాళ్ళ పాపాలు కూడా తగినాయి. అలాంటి ముఖ్యమంత్రులు ఈ రోజుల్లో ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు కూడా నిన్న కమ్యూనిస్టులని అక్కడ పింఛన్ వేయటానికి వెళ్తే గృహ నిర్బంధం చేశారు. ఎక్కడ
మన శ్రీశైలం ఎక్కడో మా అరకచిలకం ఏదో ఒకటి ఉంది. ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆడికి వెళ్ళి ఇవ్వటానికి వెళ్ళాడు, వెళ్తే రావటానికి వీల్లేదని కమ్యూనిటీ లేదు, వాళ్ళు బాధలు ప్రజల తరఫున నిలబడి బాధలు చదలేదు చెప్పుకోవటానికి ఒక అర్జీ రూపాయలలో వెళ్తాం. వాళ్ళని మేము పట్టుకొని అరెస్టులు చేసి ఇళ్లల్లో బంధించి గృహ నిర్బంధం చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు కానీ ఇలాంటి లోకేష్ కానీ ఇద్దరు కానీ మంచి ఎలా ఉండారంటే ఆదర్శంగా మాట్లాడారు. మీరు ఎవరైనా సరే ఏంటి మన రాజ్యాంగం కల్పించిన హక్కులు కనుక దానికి ఎవరైనా మీరు పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయటం గృహ నిర్బంధం చేయటానికి వీలేదు, వదిలిపెట్టండి వాళ్ళు వచ్చి వాళ్ళు పోరాటాలు ఏంటి బాధలు సాధనేంటి చెప్పుకోవాలి అని చెప్పి అన్నాడంటే ఎంతో సంతోషిస్తుంది. నేను సంతోషిస్తాను ముందు ప్రజలు కూడా పొద్దున్న చాలా చోట్ల అడిగితే చక్కగా చెప్పారు అంటే అలా ఉండాలి ప్రజాప్రతినిధి. గతంలో వైసీపీ ప్రభుత్వం 3 రాజధాని కడతానని చెప్పి డెవలప్మెంట్ అనేది చేయలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అమరావతి రాజధాని కట్టి ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ చేస్తారా మీరు అనుకుంటున్నారా? చేస్తాడు అనుకుంటాను, ఎందుకంటే తెలిసి వచ్చింది కనుక ఏంటి రాజధాని అంటే ఏంటి ప్రజలు అంటే ఏంటి. వాళ్ళు గతంలో స్టార్ట్ చేశాడు మొదలు పెట్టాడు, మళ్ళీ ఆయన ఇంకోసారి ముఖ్యమంత్రి చేసి 5 సంవత్సరంలో అపోజ్ అప్పు ఏదో కేంద్రం నిధులే ఒప్పైనా కానీ ప్యాకేజీ ఇస్తానంది ఏ అప్పు కట్టేవాడు కట్టే పేదాసాద పనులు ఉండి ఈ జగన్ వచ్చి ఏం చేశాడు మొత్తం ఇసుక దోపిడి భూ కబ్జాలు ఇవన్నీ ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి కదా టీవీల్లో అరెస్టులు బొరట్లు దాడులు పేదా లేదు సాదా లేదు ఏమి లేదు. అదేమంటే నేను పథకాలు పెట్టాను పెన్షన్లు ఇస్తున్నాను అది ఒకటే చెప్పుకొస్తున్నాడు. మరి ప్రజలకు పని కావాలి కదా, రాష్ట్రం అభివృద్ధి కావాలి కదా, అభివృద్ధి కావాలంటే రాజధాని కావాలి. రాజధాని వస్తే ఏమైంది చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, వాడరేవులు వస్తాయి, చేసేవాడు పని దొరుకుద్ది. కొత్తగా ఏర్పడినప్పుడు దాన్ని అభివృద్ధి చేయాలి కదా, దాని మీద దృష్టి పెట్టాలి. ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారు పెడతాడని చెప్పి ప్రజలు కూడా నమ్మారు, నమ్మి తిరుగుబాటు చేసి చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి చేశారు అని అనుకోటువంటి గ్యారంటీ ఈసారి అవ్వకపోతే మళ్ళీ జగన్ పెట్టింది ఆయనకు పెట్టి. తమిళనాడులో ఇలాగే ప్రజలు తిరుగుబాటు ఎలా ఉంటుంది, 1 సంవత్సరం జైలెళ్తే 1 సంవత్సరం కన్నానేది అలా ఉండాలి రాష్ట్రం అని నేను కోరుకుంటున్నాను. ప్రజలు అంటే ఏంటి ఇప్పుడు తెలిసి వచ్చింది, పార్టీలకు కానీ పాలకులకు కానీ అధికారులకు కానీ అందరికీ తెలిసి వచ్చింది. ఎమ్మెల్యేలు నాయకులు అందరూ కూడా పరిపాలన ప్రజలు అంటే ఇప్పుడు తెలిసి వచ్చింది.